డాక్టర్ రాజ్కుమార్ ఓడారు అంతే కదా. మీ ఫాదర్ పేరుంది శ్రీనాథ. శ్రీనాథ రత్న శిల్పి ఉడగారు. నేటి ప్లేస్ ఎక్కడండి మీరు? ఒరిజినల్ మైసూర్. మైసూర్ 40 మీ ఫాదర్ పెట్టినట్టు అంతే కదండి. పెట్టడం కాదు ఇది, పూర్వీకులు 100 ఇయర్స్ నుంచి చేస్తున్నారు పూర్వం నుంచి దగ్గర నుంచి. యావత్ సినీ ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా సూపర్ స్టార్ కృష్ణ 340 సినిమాలు నటించినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి, అటువంటి నటుడు ఆకస్మిక మరణం చెందడం చాలా దురదృష్టం. ఆయన అభిమానులకే కాదు నాలాంటి కళాకారులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అట్లాగే కృష్ణ గారు బ్రదర్ ఘట్టం నేను హనుమంతరావు గారి విగ్రహం కూడా గతంలో 8 సంవత్సరాల క్రితం నేను తయారు చేశాను. అట్లాగే పద్మాలయ స్టూడియోలో సింహాసనం సినిమా తీసినప్పుడు నా 15 ఏళ్ల వయసులో అక్కడ కొన్ని విగ్రహాలు చేశాను. కృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఈయన దశదినకర్మ 27వ తేదీ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఉన్నారు. ఎన్ కన్వెన్షన్లో 27వ తేదీ ఆదివారం రోజు ప్రముఖులంతా కూడా సినీ ప్రముఖులంతా కూడా చాలా భారీగా అక్కడ దీనికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు 27 సంవత్సరాల కృష్ణ ఎట్లా ఉంటాడో ఆ విధంగా నేను రూపకల్పన చేయడం జరిగింది. ఇది కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి అవకాశం అదృష్టంగా భావించి విగ్రహాన్ని ఒక 5 రోజుల వ్యవధిలో సిలికాన్ వ్యాక్స్తో తయారు చేసి ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ తరలిస్తున్నాము. ఈ 2 విగ్రహాలు కూడా 27 సంవత్సరాల వయసులో ఎట్లా ఉంటుందో ఆ రకంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇది చేసే అవకాశం వారి కుటుంబ సభ్యులు నాకు ఇవ్వడం, ఈయన విగ్రహం చేయటం ఒక రకంగా బాధగా ఉన్నప్పటికీ కూడా అది నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గతంలో నేను చేసినటువంటి ఎంజీఆర్ జయలలిత, నందమూరి తారక రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు, ఇంకా చాలా సినీ ప్రముఖులు విగ్రహాలు ఇక్కడ నుంచి కొత్తపేట ఉడయార్ ఫైన్ ఆర్ట్స్ నుంచి చేయటం అనేటువంటిది, ఈ ప్లేస్ నుంచి వెళ్ళటం అనేటువంటిది చాలా అదృష్టంగా నేను భావిస్తాను.